మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా గ్రహాలు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండవు. జాతకంలో 3 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉంటే వాళ్ళు అపర కుబేరులే. ఉగాది రోజు ఏ గ్రహాలు మనకు అనుకూలిస్తున్నాయి, ఏవి అనుకూలించటం లేదు అనే విషయాన్ని తెలుసుకుంటాము, గ్రహశాంతులు చేపిస్తాము. ఉగాది రోజు ఎలాంటి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు అవుతామో తెలుసుకుందాం. ఉగాది రోజు కొత్త పంచాంగం తీసుకువచ్చి ఇష్టదైవం దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత పంచాంగానికి పెన్కి కూడా పూజ చేసిన తర్వాత పంచాంగాన్ని చదివితే చాలా మంచి జరుగుతుంది. ఎవరైతే తిథి, యోగం, కరణం, వారం, నక్షత్రాలు రోజూ చదువుతూ ఉంటారో అటువంటి వారిని ఏ గ్రహాలు బాధించవు. సప్త గ్రహాలు అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఉగాది రోజున తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదేవతల దగ్గర పుస్తకాలు కానీ డాక్యుమెంట్లు కానీ డబ్బులు కానీ పెట్టి పంచాంగాన్ని పూర్తిగా చదివిన తర్వాత ఇష్టదైవానికి పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేక దీపాన్ని వెలిగించాలి. మనకు తెలిసిన దీపారాధనలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఉగాది రోజు చేసే దీపారాధన ప్రత్యేకమైనది. పంచలోహం ఆకారంలో ఉన్న ఒక దీపాన్ని తయారు చేసుకుని దానిపైన రత్నాలతో ఉండే క్రిస్టల్తో చేయబడినటువంటి దానిని బోర్లించి దానిపైన నక్షత్రాకారంలో ఉన్న మూతను పెట్టాలి. దాని లోపల దీపం వెలుగుతూ ఉంటే దాని నుండి వచ్చే కిరణాలు వెదజల్లుతాయి. సప్త వర్గాలే నవగ్రహాల నుంచి వచ్చే కిరణాలు. ఈ దీపాన్ని వెలిగించిన వారి ఇంట్లో ఆ దీపం నుండి వచ్చే కిరణాల ద్వారా ఈ సంవత్సరం అంతా ఎటువంటి చెడు జరగదు. దీనిని ఆకాశ దీపం అని కూడా అంటారు. దీనిని దేవుని దగ్గర పెట్టి ఉగాది రోజు నుండి 108 రోజుల వరకు ఈ దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించినట్లయితే మీరు ధనవంతులు అవుతారు. ఈ రత్న ఆకాశ దీపాన్ని వెలిగించి శనిగ్రహం నుండి కుజుడు, రాహు, కేతువుల గురించి, రవి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆదాయం కలిసి వస్తుంది. ఉగాది రోజు పాయసాన్ని కానీ గారెలు కానీ దానం చేయవచ్చు. పెళ్ళైన దంపతులు ఇద్దరూ కలిసి ఈ దీపాన్ని 108 రోజులు వెలిగించాలి. పెళ్ళి కాకపోతే ఒక్కరైనా చేయవచ్చు. ఈ దీపాన్ని వెలిగించినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.